టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా అక్టోబర్ ఇరవై నాలుగున టీమిండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్స్ కూడా హాట్ కేక్స్ లా అమ్ముడిపోయాయి టీమిండియా ఆడిన రెండు వామప్ మ్యాచెస్ లో కూడా విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసం ఉత్సాహంతో ఇప్పుడు ఇరవై నాలుగవ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ స్లాట్ వన్ డౌన్ స్థానాలపై క్లారిటీ ఉన్నప్పటికీ నాలుగు ఆరు ఏడు స్థానాలపై మాత్రం సంక్షిప్తత నెలకొంది ముందుగా అనుకున్న ప్రకారం ఓపెనింగ్ స్లాట్లో కేఎల్ రాహుల్ రోహిత్ శర్మలు బరిలోకి దిగుతారు ఇక మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ ఉంటాడు కానీ కీలకమైన నాలుగవ స్థానానికి ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది వారే సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ వాస్తవానికి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ ఫేజ్ ఆరంభంలో ఈ ఇద్దరు ఫామ్ కోల్పోవడంతో జట్టులో మార్పులు ఉంటాయని అందరూ భావించారు కానీ సీజన్ ఆఖర్లో ఈ ఇద్దరు మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావటం అందున ఇషాన్ కిషన్ వరుస హాఫ్ సెంచరీలతో దుమ్మురేపడం తాజాగా టీ ట్వంటీ ప్రపంచ కప్ ఇంగ్లాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో కూడా ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో దుమ్మురేపడం వీటన్నిటిని చూస్తుంటే సూర్యకుమార్ యాదవ్ ఆశీస్తో జరిగిన వామప్ మ్యాచ్ లో ముప్పై ఎనిమిది పరుగుల పరుగులతో ఆకట్టుకున్నది కూడా చూస్తున్నప్పటికీ ఇప్పుడు ఇదే కోహ్లీకి పెద్ద తలనొప్పిగా మారింది టీమిండియాకు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలా కీలకం ప్రపంచ కప్ గెలవడం కన్నా ముందు పాకిస్తాన్ని ఓడించాలని అభిమానులు ఆశిస్తూ ఉంటారు ఇప్పటికైతే ఇషాన్ కిషన్ ను నాలుగో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇక ఐదవ స్థానంలో రిషబ్ పంత్ రాగా మళ్ళీ ఆరో స్థానంలో ఇంకొక సమస్య ఉంది ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఫినిషింగ్ స్థానంగా భావించే ఏడవ స్థానంలో హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి ఇక ఎనిమిదవ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ లేదా వరుణ్ చక్రవర్తిలో ఎవరికో ఎవరికోళ్ళకి ఎసరు ఉండబోతోంది ఇద్దరిని తీసుకునే అవకాశాలు లేవు ఒక్కొక్కసారి ఇద్దరిని తీసుకోకపోవడానికి అవకాశాలు లేవు ఇక పేస్ విభాగంలో తొమ్మిది పది పదకొండు స్థానాల్లో భువనేశ్వర్ శమి బూమ్రాలు రానున్నారు ఇక ఈ స్థానాల్లో ఈ ఆటగాళ్ళ విషయంలో ఇప్పుడు భారత జట్టుకు చాలా కీలకమైన సవాల్ అని చెప్పాలి ఎందుకనంటే ఇక్కడ ఏ ఆటగాడిని ఏ స్థానంలో రంగంలోకి దింపితే ఏ విధమైన ఫలితం వస్తుందనేది ఇంకా ఆటగాళ్ల విషయంలో అంచనా వేయలేకపోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి